షట్ పంచాశ సర్గా ప్రతి ప్రయాణోత్పతనం తస్త శిశుభామూలే జానకీం పరిపస్థితాం అభివాద్యా బ్రవీదిశ్చ పశ్యామి త్వామిహాక్షతాం. ఆవిడికి వెంటనే అక్కడ శిశుభా వృక్షం మొదట్లో ఉన్న సీతాదేవిని చూసి కాళ్ళకి దండం పెట్టి చెప్పాడు, నేను చూశాను నా అదృష్టం బాగుంది అని. తతస్థం ప్రసిద్ధం సీత వీక్షమాణా పునఃపున భర్తృ స్నేహాన్వితం వాక్యం హనుమంతమభాషత ఎదిత్వం మన్యసే తాత వసైకాహమిహానఘ క్వచిత్సు సంవృతే దేశే విశ్రాంతశ్యోగమిష్యసి మమ చైవాల్పభాగ్యాయ సాన్నిధ్యాత్వాన్ రా శోకస్య అప్రమేయస్య ముహూర్తం శాదపిక్షయ. అబ్బాయి, నువ్వు కావాలంటే ఓ రాత్రి ఇక్కడ విశ్రాంతి తీసుకుని వెళ్ళినాయన, నువ్వు నిన్ను చూడడం వల్ల ఒక ముహూర్తమైనా నాకు దుఃఖం తగ్గింది. గతే హర్షార్థుల పునఃసంప్రాప్తయత్వై ప్రాణేశ్వపిన విశ్వాసం మమ్మ వానర పొంగవ. నువ్వు ఇలా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేటప్పటికి నా ప్రాణాలు ఉంటాయో లేవో నాకు తెలియట్లేదయో వానర పొంగవుడా. అదర్శించతే వీర భూయోమాం ధారయిష్యతి దుఃఖాదుఃఖతరం ప్రాప్తాం ధర్మనం శోకకరిస్తాం. ఇంతవరకు నాకేవి మామూలు విచారం ఎవరు తెలియలేదని, ఇప్పుడు నువ్వు వచ్చావు నువ్వు వెళ్ళిపోయావు నువ్వు కనపట్లేదంటే మళ్ళీ ఇంకొక గొప్ప విచారం వస్తోంది నాకు. ఆయంచ వీర సందేహ సత్తిష్టతీవ మమాగ్రత సుమహత్సు సహాయేషు హరియుక్షేషు మహాబల కథన్ను కలుగుష్పారం సంతరిష్యంతి సాగరం తాని హరియుక్ష సైన్యాన్ని తవ్వా నరవరాత్మజావు. ఎలా దాటుతారు ఈ సముద్రాన్ని నువ్వును వాళ్లతోటి రాజుగారి పుత్రులతోటి? త్రయాణమే భూతానం సాగర శాపిలంఘనే శక్తి సాధ్యమైన తేస తవ్వా మరుతశ్యవా. ఈ లోకంలో ముగ్గురికే సముద్రాన్ని దాటేటటువంటి శక్తి ఉంది, ఒకటి నువ్వు, రెండు గరుత్మంతుడు, మూడు వాయుదేవుడు, ఇంకెవరు దాటలేరు. తదత్ర కార్య నిర్బంధే మము సముత్పన్నే దురాసదే కింపసి సమాధానం తం హి కార్య విశారద. మరి కార్యాన్ని ఎలా పూర్తి చేస్తావు? నువ్వే కార్యాలు చేయడంలో ఉన్నటువంటి బాగా నిపుణత ఉన్నవాడు, నువ్వే చెయ్యాలి. కామమశత్వమే వైక కార్యస్య పరిసాధనే పర్యాప్త పరివీరఘ్న యశస్సే బలోదయ. నువ్వు రాముని నువ్వే తీసుకురావాలి, నువ్వు ఒకడివే తీసుకురావాలి, ఈ కార్యం నీ వల్లే కావాలి, ఈ కీర్తి నీకే దక్కాలి అందాడు. శరేష శంకలాంకృత్వ లంకా ప్రబలార్థన మాం నయేజది కాకు తత్తృశం భవేత్. లంకని శర బాణాలతోటి కమ్మేసి కప్పేసి నన్ను గనక కాకుస్తుడు తీసుకెళ్ళినట్టయితే అది కరెక్ట్ సరైన విధానం. తద్ధిదాత్తస్య విక్రాంతం అనురూపం మహాత్మన భవత్యాహ శూరస్య తథాత్వం ఉపపాదయ. ఆ రాముడు నీ ఏరి ఎలా అయితే ఏం చెబితే నా మీదకు వచ్చి కార్యం చేస్తాడో అలా చెయ్యి నువ్వు. తదర్ధోపహితం వాక్యం ప్రసిద్ధం హేతు సంహిత నిశమ్య హనుమాంస్తస్య వాక్యముత్తరమబ్రవీ దేవి హరిషన్యానాం ఈశ్వర ప్లవతాంబర సుగ్రీవ సత్వ సంపన్న తవార్థి కృత నిశ్చయ. ఓ దేవి, సుగ్రీవుడు నీతో నీ కార్యంలో పూర్తి ఫర్మ్ డిసిషన్లో ఉన్నాడు. ఆయన భల్లూకాలు వానరులతోటి సైన్యాన్ని తీసుకురావడానికి రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. సవానర్ సహస్రానాం కోటిభిరేప సంవృత క్షిప్రమేశతి వైదేహి సుగ్రీవ ప్లవగాధిప. కొద్ది కాలంలోనే అమ్మా, ఎంతో కాలం పడుతుంది, వెంటనే వేల కోట్ల వానరులతోటి వచ్చేస్తాడమ్మా, నీకు కనపడతాడు. తౌచ వీరో నరోరో సహితో రామలక్ష్మణో ఆగమ్య నగరీ లంకా సాయికైర్ విధమిషిత సగణం రాక్షసమ్మత్వ నచిరాత్రగనందన త్వమాదాయ స్వరారోహే స్వాంపురీం ప్రతి ఆశతి. కొద్ది కాలమేనమ్మా, ఎంతో లేదు, వీరులు రాముడు లక్ష్మణుడు ఇక్కడికి వచ్చేస్తారు మొత్తం ఆయుధాలతోటి, రావణుని సేనలతోటి బంధువులతోటి అందరితోటి కలిసి చంపేసి నిన్ను తన సొంత నగరాన్ని తీసుకెడతాడమ్మా. సమాశ్వశి భద్రంతే భవతం కాలకాంక్షణి క్షిప్రం దక్షిశ్రామేణ నిహితం రావణమ్రణే. అమ్మా సమాశ్వశి, ఓపిక పట్టమ్మా, ఏ ధైర్యంగా ఉండు, ఏమి కాదు, నీకు భద్రంగా ఉండు. కొద్ది కాలం రాముడు కొద్ది కాలంలోనే వచ్చి రావణుని చంపేస్తాడు యుద్ధంలో. నిహితే రాక్షసేంద్రియ సపుత్ర మాత్య బాంధవే త్వం సమేష శ్రామేణ శశాంకేనే రోహిణి. రాక్షసుని రాక్షసరాజుని పుత్రులతోటి అమాత్యులతోటి బంధువులతోటి చంపేసి నిన్ను చంద్రుడు రోహిణి నక్షత్రాన్ని ఎలా తీసుకెడతాడు, నేను ఎలా తీసుకెడతాడు అమ్మా. క్షిప్రమేశ కాకుచు హరిక్ష ప్రవృత ఇస్తే ద్విచిత్యారీన్ శోకం విపనయిష్యతి ఏమాశ్వాస వైదేహి హనుమాత్మార్థాత్మజ గమనాయమతిం కృత్వ వైదేహీమభ్యవాదయత్. అలాగ సీతాదేవిని ఊరుకోబెట్టి హనుమంతుడు ఇంకా వెనకాలకి వెళ్ళడానికి రెడీ అయ్యి ఆవిడకి దండం పెట్టాడు. రాక్షసన్ ప్రవ్రాహత్వ నామ విశ్రావచాత్మన సమాశ్వాస వైదేహీం దర్శయిత్వా పరంబలం. రాక్షసులను అందరినీ బాధించాడు, తన పేరంతా నగరంలో గట్టిగా చెప్పాడు వైదేహిని. సీతాదేవిని ఊరుకోబెట్టాడు, ఇంకా వెనక్కెడదామని బయలుదేరాడు. నగరీ మాకులాం కృత్వ వంచయిత్వాచ రావణం దర్శయిత్వా బలం ఘోరం వైదేహీమి బాధ్యత. నగరాన్ని అంతా అల్లకల్లోలం చేసేసాడు, రావణాసురుణ్ణి మోసగించాడు, తన బలమంతా చూపించాడు, వైదేహికి దండం పెట్టాడు, నమస్కారం చేశాడు, అభివాదనం చేశాడు. ప్రతిగంతు మనశ్చక్రే పునర్మధ్యాన సాగరం తత్తస కవిశార్థుల స్వామి సందర్శనోత్సుక. ఇంక
ఇక్కడ ఎగురుదాం, నా రాముణ్ణి చూడాలి, నా ప్రభువుని చూడాలి అనుకున్నాడు. ఆరోహగిరి శ్రేష్టం అరిష్టం హరిముద్రన తుంగ పద్మకి చుష్టాభి నీలాభిర్వనరాజిభి. అక్కడ అరిష్టం అనేటటువంటి ఒక పర్వతం ఉంటే ఆ పర్వతాన్ని ఎక్కాడు, దాని మీద దూకుదాని. శ్రోత్రేమివాంబోధే శృంగాంతర విలంబిభి భోజమానమివ ప్రీచ దివాకరకరై శుభే ఉన్మిషంతమివోద్ధూతే లోచనైరవధాతుభి తోయోగ నిస్మరైర్మంత్రే ప్రాధీతమి విపరుతం ప్రగీతమే విస్పృష్టే నానాప్రసరణస్నై దేవదారి వృత్తిచ్చే ఊర్ధ్వభావమే స్థితం ప్రపాత జలనిర్ఘోషే ప్రాకృష్టమివ సర్వత వేపమానమివైశ్యామై కంపమానై శరద్వనై వేణుభిర్ మారుతోర్ధూతై బుక్కూజంతమివకీచికై నిశ్వసంతమివామర్షాద్ ఘోరేరాశి విషోత్తమై. ఆ కొండ బ్రహ్మాండంగా ఉంది, పెద్దది, దాని మీద పావులున్నాయి, వెదురు చెట్లున్నాయి, అవన్నీ చప్పుడు చేస్తున్నాయి. నీహారకృతకం భేరే ధ్యాయంతమివహరే మేఘపాదని భైపాదే ప్రక్రాంతమివ సురత జృంభమానమివాకాశే శిఖరే రభ్రమాలిభి కూటేష్ బుధాకీర్ణే శోభితం బహుకుందరే. ఆ కొండలో అనేక గుహలు ఉన్నాయట. సాల తాళాశు కర్ణేశ వంశేష భవివృత్తం లతావితానే రితితే పుష్పబుద్ధిర అనాకృతం. ఆ కొండ మీద అనేక సాల వృక్షాలు, తాడి చెట్లు, అశ్వకర్ణ వృక్షాలు చాలా అనేక ఉన్నాయట. లతలు అవి నానామృగగణాకీర్ణం ధాతుని షిందభూషితం బృహప్రసరుణోపేతం శిలాశంచే సంకటం. దాని మీద అనేకమైన ధాతువులు ఉన్నాయట, అనేకమైన మృగాలు ఉన్నాయట. మహర్షి యక్షగంధర్వ కిన్నరోరగ సేవితం లతాపాదపు సంఘాతం సింహాధ్యుషితకందరం. ఆ కొండ మీద మహర్షులు ఉన్నారు, యక్షులు ఉన్నారు, గంధర్వులు ఉన్నారు, కిన్నరులు ఉన్నారు, నాగులు ఉన్నారు, అనేక పొదలు ఉన్నాయి, అనేక తీగలు ఉన్నాయి. అందులో సింహాలు ఉన్నటువంటి గుహలు ఉన్నాయి. వ్యాఘ్రసంగ సమాకీర్ణం స్వాదుమూల ఫలద్రుమం తమారురో హనుమాన్ పర్వతం పవనాత్మజ రామదర్శన శీఘ్రేణ ప్రహర్షేణ అభిచోదిత. ఆ కొండ మీద పులుల యొక్క గుంపులు ఉన్నాయట. ఆ పర్వతాన్ని ఎక్కాడు రాముణ్ణి వెంటనే చూడాలని. ఒక్క వింత అండి, మన భారతఖండంలోనే సింహాలు పులులు రెండు ఒకే చోట ఉన్నాయి. ఇక్కడ మీకు రుజువు ఉంది, సింహాలు ఉన్న గుహలు ఉన్నాయి, పులులు అక్కడ బయట తిరుగుతున్నాయని. మీకు ఆఫ్రికాలో సింహాలనే పులులు లేవు, మిగిలిన చోట్ల రష్యాలోనూ అక్కడ పులులు ఉన్నాయి, సింహాలు లేవు. కానీ సింహాలు పులులు ఉన్నటువంటి ఒకే ఒక్క దేశం భారతఖండం. తేనపాత తలాక్రాంత రమేష్ గిరిశానిషు సఘోషా సమశీర్యంత శీలాశ్చూర్ణి కృతాస్త. ఆయన ఎక్కుతూ ఉంటే ఆయన కాలి కింద రాళ్లు పడి ఈయన గుచ్చుకోలేదు, అవి అన్నీ పొడైపోయాయి. శతమార్హ్య శైలేంద్రం వ్యవర్ధత మహాకపి దక్షిణాదుత్తరం పారం ప్రార్థేన్ లవణాంబస అధిరుహ్యతతో వీర పర్వతం పవనాత్మజ దదర్శ సాగరం భీమం మీనోరగ నిషేవితం. దాని పైకి ఎక్కాడు, పైకి ఎక్కి అక్కడి నుంచి బాగా భయంకరంగా ఉన్నటువంటి సముద్రాన్ని, చేపలు తిమింగలాలు పాములు ఉన్నటువంటి సముద్రాన్ని అలా చూశాడు. సమారుత ఇవాకాశం మారుతస్య ఆత్మసంభవ ప్రపేది హరిశార్దుల దక్షిణాదుత్తరం దిశాం. ఈసారి దక్షిణ నుంచి ఉత్తరానికి ఎగిరాడు. సతతా పీఠితస్థేన కపినాపర్వతోత్తమ రాస సహతైర్భూతై సహతైర్భూతై ప్రవిశన్ వసుదాతలం కంపమానే శిఖరై పతద్భిరవచద్రుమై. ఆయన దాని మీద తొక్కి పట్టి ఎగిరేటప్పటికీ ఆ పర్వతం కాస్త భూమిలోకి వెళ్ళిపోయింది. తశోర్ వేగోన్మిత పాతప పుష్పశాలన నిపేతుర్ భూతలా భగ్న చక్రాయుధ హతాయవ కందరాంతర సంస్థానం పీడితానాం మహోజసాం సింహానాం నినదో భీమో నవోబిందన్ సశ్రువే. ఆ గుహల్లో ఉండి అలాగ భూమిలో తొక్కబడిన సింహాలు గర్జిస్తూ ఉంటే మొత్తం అంతా కూడా మారుమోగిందిట. శ్రస్తవ్యావిధవసన వ్యాకులీకృత భూషణ విద్యాధర సముత్పేతు సహసా ధరణీధర తె ఊడిపోతున్న బట్టలతో దాని మీద ఉన్న విద్యాధరులందరూ కూడా స్త్రీలతో సహా పైకి ఎగిరట. అతి ప్రమాణాబలను దీర్థజిహ్వా మహావిష నిపేడిత శిరగ్రీవ వ్యవేష్టంత మహాహయ. ఆ పావులన్నీ కూడా పాపం తొక్కబడిపోయి నలిగిపోతూ చుట్టలు చుట్టూ ఉన్నాయట. కిన్నరోర గంధర్వ యక్ష విద్యాధరాస్తాదా పీడితం తం నగవరం చిక్త గగనమాసిత సచభూమిధర శ్రీమాన్ బలినా తేన పీడిత సవృక్ష శిఖరోదగ్రహ ప్రవేశర సాతలం దశయోజన విస్తర త్రిశ్యోజన ముచిత ధరణ్యాం సమతాం యాత బభూవ ధరాధర. ఆ ఎంత ఉంది ఆ కొండ అంటే 10 యోజనాల వైశాల్యం అంటే 10 యోజనాల వెడల్పు, 10 యోజనాల పొడుగు, 30 యోజనాల ఎత్తు ఉన్నది. భూమి సమానంగా అయిపోయింది. లలాంగైశ్వర భీమం సలిలం లవనార్ణం కల్లోలాస్వల వేలాంతం ఉత్పపాతన భోహరి. ఆ కల్లోలంగా ఉన్న సముద్రం నుంచి దాటదలిచి ఒక్కసారి వేగంగా ఆ పైకి ఎగిరాడు హనుమంతుడు, దూకాడు. ఇత్యా శ్రీమద్రామాయణ వాల్మీకి ఆది కావ్య చిత్రం సైకాయం సంహితాయం సుందరకాండే ప్రతి ప్రయాణోత్పతనం నామ షట్పంచాశ సర్గ.